Hi friends, welcome to Prema Zambia Telugu Vogues. So, today's topic is Adavilo Adbutam Mufulira Boating Club. So, today's memo Mufulira Boating Club ki veltunnamu. So, this Mufulira Boating Club anedi ekkada untadante Zambia loni Copperbelt province lo Mufulira district lo మొపాని కాపర్ మైన్స్ అనుబంధ సంస్థగా ఈ ముఫులిరా బోటింగ్ క్లబ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ ముఫులిరా బోటింగ్ క్లబ్ దగ్గర దగ్గరగా మొపాని కాపర్ మైన్ నుంచి 12 నుంచి 14 కిలోమీటర్లు మనకి అడవి మార్గంలో వెళ్ళాలి. చూడండి, మీకు మనం వెళ్ళే మార్గం అంతా ఆఫ్ రోడ్డు, అంతా గ్రావెల్ రోడ్డు. ఆ గ్రావెల్ రోడ్లో అందమైన చెట్లు, పక్షులు, కిలకిలలు, ఆ విధంగా మేము వెళ్తూ ఉన్నాము. ఈ రోడ్లో చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ గ్రీనరీ. ఆ రోడ్లో వెళ్తుంటే ఆ ఆనందమే అవధులు లేకుండా ఉన్నట్టు ఉంటుంది. చూడండి రోడ్లు ఎలా ఉందో, చాలా అందమైన లొకేషన్ మనం వెళ్ళబోతున్నది. చాలా 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 అందంగా ఉంటుంది. సో నార్మల్గా చూడండి, ఒక పెద్ద యాసిడ్ ట్రక్ కూడా మనకు కనిపించింది, 30 టన్ల యాసిడ్ ట్రక్. అది సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ రోడ్లో వెళ్తూ ఉంటే మనకి మధ్య మధ్యలో ముఫులిరా బోటింగ్ క్లబ్ సంబంధించిన సింబల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏమని పెట్టి ఉంటారంటే ఎంబీసీ అని ఉంటుంది అన్నమాట. ఎంబీసీ అంటే ముఫులిరా బోటింగ్ క్లబ్ అని అర్థం. చూడండి, మనకి దూరంగా ఒక తెల్లటిది కనిపిస్తూ ఉంది, దాని మీద నల్లటి 2-3 అక్షరాలు కనిపిస్తాయి, ఎంబీసీ అని. చూడండి, మీకు వీడియోకి దగ్గరగా వచ్చేటప్పుడు మీకు కనిపిస్తుంది ఎంబీసీ. చూడండి, బాణం గుర్తు కనిపించింది కదా. సో ఆ విధంగా ఫాలో అయిపోతూ వెళ్ళాలి మనం. సో ఈ విధంగా వెళ్తూ ఉంటే పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి ఆ చెట్లలోంచి ఏదో చిన్న చిన్న జంతువులు కనిపించినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారన్నమాట పిల్లలు. సో ఇది వర్షాకాలము, కొంచెం రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా కూడా మనం చాలా ఆస్వాదించుకుంటూ వెళ్ళవచ్చు అన్నమాట ఈ జర్నీని. సో ఆ విధంగా వెళ్ళే మార్గంలో మనకి ఇండియాలో రబ్బర్ చెట్లు అంటారు, చెరువులలో ఉంటాయి, అలాంటి చెట్లు కనిపిస్తుంటాయి. ఇక చూడండి, ఇప్పుడు మనకి ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. మనం చెరువు కట్ట మీద వెళ్తున్నాం అన్నమాట. చెరువు కట్ట మీద వెళ్తుంటే ఈ చెరువులో చూడండి చాలా నీళ్ళు ఉన్నాయి, ఎందుకంటే ఇది వానాకాలము. నార్మల్గా వానాకాలం కాకపోయినా కూడా ఈ చెరువులో నీళ్ళు ఉంటాయి, కానీ ఇన్ని నీళ్ళు ఉండవు, కొంచెం తక్కువ ఉంటాయి. చూడండి, అక్కడ మీకు తూము లాంటిది కనిపిస్తుంది కదా. మనకు ఊళ్ళలో చెరువులో తూములు ఉంటాయి, ఆ తూము టైప్ అన్నమాట చివరిది. సో ఇక్కడ మనకు ఒక ఫ్రెండ్ కూడా మనకు బైక్లు వెళ్తున్నాయి కాబట్టి మేము కొంచెం చిన్నగా కారు వాణించున్నాము, ఎందుకంటే ఈ దుమ్ము లేస్తే అతనికి ఇబ్బందిగా అవుతుంది అని చెప్పేసి చిన్నగా వెళ్తున్నాము. అతనికి హాయి బాయి కూడా చెప్పేసాము మేము. సో ఆ విధంగా చెరువు కట్ట వెళ్తా ఉన్నాం. చూడండి చెరువు అందాలు. ఇంతకుముందు పల్లెటూళ్ళలో చెరువులో నీళ్ళు ఉండేవి, ఈ రోజులలో చెరువులో నీళ్ళు ఉండట్లేదు. ఎస్పెషల్లీ మా ప్రకాశం జిల్లా కొన్ని ఏరియాలలో నీళ్ళు కూడా ఉండవు చెరువులలో. చూడండి, బోటింగ్ క్లబ్కి వెళ్ళే మార్గంలో ఇలాంటి అందమైన మరో ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది మనకి. సో వారం ఒకసారి కాకపోయినా, నెలకు ఒకసారి కాకపోయినా, 2-3 నెలలకు ఒకసారి అయినా మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు. చూడండి ఎట్లా వెళ్తున్నాం, ఆ విధంగా వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఎంత దూరం వెళ్ళినా మీకు ఓన్లీ ఆకుపచ్చదనంతో కనిపిస్తూ ఉంటుంది మొత్తం. చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ ఒక బాణం గుర్తు చూపిస్తుంది ఎంబీసీకి వెళ్ళే మార్గాన్ని. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే జాంబియాలో మనము రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అనేది చాలా ఫాలో చేయాలి. మనము మన దేశంలో లాగా వెనక నుంచి ముందుకు వచ్చి, ముందు నుంచి వెనక్కి వచ్చిపోయేటట్టు పోతే ఇక్కడ కుదరదు. మనకు ట్రాఫిక్ పోలీసులు పట్టుకునేమంటే చలానాలు కట్టేస్తారు, దగ్గర దగ్గర 300 మినిమం నుంచి మొదలవుతుంది మనకు పలానా. సో అది ట్రాఫిక్ రూల్స్ మనం వయోలేట్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ మేము వెళ్ళే మార్గంలో ఒక ఫ్రెండ్ కలిశాడు, అతను ఎదురు బొంగులు అమ్ముతున్నాడు. సో అతను అడిగాము ఎంత కాస్ట్ అని చెప్తే
యాభైకి వచ్చా ఒక ఒకటి అని చెప్పాడు. ఏది ఒక ఒక మూట లాంటిది. సో అతనికి ఓకే సార్ లాస్ట్కి బాయ్ చెప్పాము. అతను వెళ్ళిపోతున్నాడు ఆ మార్గం, మా దారిన మేము పోతూ ఉన్నాము ఆ విధంగా. సో ఇది హాఫ్ రోడ్డే కానీ రోడ్డు బాగానే ఉంటుంది, వెళ్ళటానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో చిన్నగా వెళ్ళాలి, దగ్గర దగ్గర 30-40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళటం కూడా చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక 20 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే ఉంటుంది, అక్కడక్కడ 30-40 కూడా వెళ్ళొచ్చు, కానీ మన సేఫ్టీ భద్రత విషయాలతో పెట్టి. సేఫ్టీ భద్రత అంటే ఏదో చేస్తారని కాదు, వెహికల్కి ప్రాబ్లం లేకుండా లోపల వాహనంలో కూర్చున్న మనతోటి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కాకుండా మనం జాగ్రత్తగా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ చాలామంది సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు, కొంతమంది బోటింగ్ క్లబ్కి వెళ్తుంటారు, కొంతమంది ఆ దగ్గర ఏరియాలో నివసించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇళ్ళ పాలు వెళ్తూ ఉంటారు. సో మనం దగ్గర దగ్గర ఇప్పుడు బోటింగ్ క్లబ్కి చాలా దగ్గరకు వచ్చేసాము. చూడండి ఎంత అందమైన పెద్ద పెద్ద చెట్లు గుబురులాగా ఉన్నాయి చూడండి. సో ఈ విధంగా మనకి ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయము, మనకు చాలా మంచిది అన్నమాట. సో దగ్గరగా దగ్గరకు వెళ్తూ ఉన్నాం, చాలా దగ్గరకు వచ్చాము మనం బోటింగ్ క్లబ్కి. అదిగో వస్తున్నది చూడండి, చూడండి దగ్గరకు వచ్చేసాము. అది ఒక అడవిలో అద్భుతం అంటే మీకు అట్లే ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు దాకా వీళ్ళేందో పిచ్చిన వాళ్ళు ఊరక అడవిలో వెళ్తున్నారు అన్నట్టు మీకు అనిపించుండొచ్చు, కానీ ఆ విధంగా ఉండదు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళిపోతే చాలా 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 బాగా ఉంటుంది. చూడండి ఎంత అందమైంది అదో. సో మనం ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చాము, గేట్ దగ్గరికి రాగానే ఆ గేటు వాళ్ళు ఆపారు మమ్మల్ని, ఆపి డబ్బులు కట్టమన్నారు. డబ్బులు కట్టమంటే నేను చెప్పాను, నేను ఈ ముఫులిరా బోటింగ్ క్లబ్కి నేను మెంబర్నమ్మ, మెంబర్షిప్ తీసుకున్నాను అని అన్నా. వాళ్ళు ఏమంటే నా పేరు చెక్ చేశారు, చెక్ చేసి ఓకే అన్నారు, లోపలికి వచ్చేసాము. సో నా కారు కూడా అందమైన పచ్చండి పార్కింగ్ ఏరియాలో అందం చేసేసాము. సో ఏమంటే రాగానే అక్కడ చిన్న జామ చెట్టు కనిపించింది, జామకాయలు పిల్లకాయలు జామకాయలు కావాలని గొడవ చేయడం మొదలుపెట్టారు. సో 4-5 కాయలు తీసి వాళ్ళకి ఇచ్చాము. చూడండి ఎంత అందంగా ఉందో లోపల, ఎంత చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ డెడికేటెడ్ మ్యాన్ పవర్ ఉంటారు మా బోటింగ్ క్లబ్కి, వాళ్ళు దాన్ని ఆ ఏరియాని ఎప్పటికప్పుడు కట్ చేయటము, గ్రాస్ కట్ చేయటము, నీట్గా వాటర్ పెట్టడం అన్నీ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే జాంబియాలో ఇది వర్షాకాలం అన్నమాట. సో వర్షాకాలంలో నీళ్ళు పెట్టడం అనేది అది అరుగుగా కనిపిస్తుంటుంది, ఎందుకంటే అవసరం లేదు. సో చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా జామకాయల కోసం ఎగబడుతున్నారు ఇక్కడ, మా అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ. సో ఒకసారి మీకు ఈ బోటింగ్ క్లబ్ అందాలు కూడా దగ్గర దగ్గర చూపిద్దామని వచ్చాను. ఇక్కడ నాన్ పార్కింగ్ ఏరియా, తర్వాత సౌండ్ కూడా ఎక్కువ చేయకూడదని కూడా పెట్టాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, అక్కడక్కడ షెడ్లు వేసి చైర్లు వేసి టేబుల్ వేసి టేబుల్ పక్కన డస్ట్బిన్ పెట్టాడు మంచిగా మన చెత్త వేయడానికి, దాని తర్వాత కూర్చోడానికి టేబుల్స్. చూడండి ఇక్కడ బ్రై స్టాండ్ అనేది కామన్గా ఉంటుంది. సో మీరు మనం ఇండియా మన ఇంటికి నుంచి వచ్చేటప్పుడు చికెను మటను బీఫ్ అంటే ఎవరికంటే అవుతామంట, మనం మేమైతే చికెను మటన్ తింటాం కానీ బీఫ్ పోర్కు తినము. సో ఈవెన్ ఎవరికైనా ఎవరి ఇష్టం వచ్చిందో అది తెచ్చుకోవచ్చు, ఇక్కడే చికెన్ బ్రై మటన్ బ్రై ఏది కంట చేసుకొని తినవచ్చు అనమాట. ఈవెన్ ఫిష్ తెచ్చుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది తెచ్చుకొని మనం బొగ్గులు మనమే తెచ్చుకోవాలా, ప్లస్ చికెన్ మనం తెచ్చుకోవాలి. సో ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఉంది ఏరియాలో, స్విమ్మింగ్ పూల్తో పాటు క్లబ్ ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ స్విమ్మింగ్ దగ్గర రాశాడు, స్విమ్మింగ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అది నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అంతే రాసి ఉంటుంది, స్విమ్మింగ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంటే అనేది కామన్గా ఉంటుంది. అది క్లబ్ అన్నమాట, బోటింగ్ క్లబ్ ఇన్సైడ్ హౌస్ లోపల రెస్టారెంట్ అన్నీ ఉంటాయి. ఆ వీడియో మీకు తర్వాత చూపిస్తాము. చూడండి ఎంత పచ్చగా ఉందో చూడండి. సో చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి, అది ఆదివారం అన్నమాట ఆ రోజు, దానివల్ల చాలామంది జనాలు వస్తూ ఉంటారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే లెబనీస్ ఒక 20 మంది ఫ్యామిలీతో పాటు, పిల్లలు ఫ్యామిలీలు ఒక 20 మంది కనిపించారు మాకు లెబనీస్ దేశస్తులు. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ జామియా దేశస్తులు ఉన్నారు, మన దేశస్తులు ఉన్నారు, వేరే దేశస్తులు ఉన్నారు. సో చాలామంది వస్తూ ఉంటారు అన్నమాట. చూడండి ఎంత అందమైన జామ చెట్లు ఉన్నాయి ఇక్కడ. మా ఊడి జామకాయ కావాలని గొడవ చేసిండు, మళ్ళీ ఇంకొక జామకాయ మళ్ళీ ఇంకోటి పోషించాము. అదే మన ఇండియాలో అయితే జామకాయ మనకి పోసామనుకో మన 2 చేతులు కాళ్ళు కట్టేసి బయటికి పంపిస్తారు. సో తర్వాత మేమేం చేసామంటే, మేము వచ్చిన పర్పస్ ఏంటంటే బోటింగ్ క్లబ్ బోట్ షికారికి వచ్చాము వాటర్లో. సో ఇక్కడ మా ఫ్రెండ్ కెల్విన్, అతను బోటింగ్ క్లబ్ ఎంప్లాయీ ఉద్యోగస్తుడు,
అతను అడిగితే ఓకే నో ప్రాబ్లం, గంటకి ఎంత మీరు అమౌంట్ ఇచ్చేసేయండి, గంటకి ఎంత ఉంటుంది అండ్. సో మేము దానికి అగ్రి చేసాము. సో చూడండి, మేము ఇప్పుడు బోటింగ్ ఎక్కడానికి, పడవ ఎక్కడానికి వెళ్తున్నాం మేము. సో ఓపెన్ చేసే డోరు, మేమందరం అతను ఫాలో అవుతా ఉన్నాం అన్నమాట. సో చూడండి, గ్రీనరీ విషయంలో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. గ్రీనరీ అనేది చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. సో చిన్నగా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏమంటే, ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి కానీ ఒక బోటులో మాత్రం మీకు భద్రతా పరంగా అన్నీ ఉన్నాయి, మనం అక్కడికి వెళ్దాం అన్నాడు. సో మేము ఈ బోట్లో వరకు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం కానీ, సో లాస్ట్ బోటుకు తీసుకెళ్ళాడు మమ్మల్ని, ఎందుకంటే దాంట్లో లైఫ్ జాకెట్లు ఉన్నాయి మీకు. చూడండి, మీకు చూడండి, 1, 2, 3, 4 ఐదో బోర్డు దగ్గరికి వెళ్ళాం మనం, ఎందుకంటే దీంట్లో మేము పిల్లలు ఉన్నాము, పెద్దలు ఉన్నాము. సో లైఫ్ జాకెట్లు ఉన్నాయి, మనకి ఇబ్బంది ఉండదని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళాడు. సో ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు, సెక్యూరిటీకి మేము హాయ్ కూడా చెప్పాము, అతను కూడా హాయ్ అన్నాడు. సో ఇక్కడ జాంబియాలో కామన్ హాయ్ బాయ్ అని చెప్పడము, అదేంటంటే ఇక్కడ ఇక్కడ గౌరవంగా భావిస్తారు అన్నమాట. మనం కనిపిస్తే హాయ్ అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఏమంటే మనకు ప్రతిస్పందనగా హాయ్ అని చెబుతారు. సో నేనేం చేశానంటే, నేను మా అబ్బాయిని తీసుకొని మేము ఆల్రెడీ బోట్లోకి వెళ్ళిపోయాము. సో మిగతా మెంబర్స్ వెనక ఫాలో అవుతున్నారు, అంటే మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. సో మా ఊరు చాలా ఫాస్ట్గా ఉండి వచ్చేసి ఆల్రెడీ గేట్ క్లోజ్ చేస్తుండు. సో అతన్ని ఇన్షియేట్ చేస్తుండు, ఫాస్ట్ గో గో అని, కానీ నేను వద్దని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. సో చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు, మా ఫ్యామిలీ కూడా వస్తున్నారు అక్కడి నుంచి. సో జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ భద్రతా పరంగా మనం చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే అటు ఇటు ఏదన్నా అయితే నీళ్ళలో పడి మనకు మళ్ళీ అది లోపల పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి లోపల. చూడండి, వస్తూ ఉన్నారు చూడండి పిల్లలు, చిన్నగా వస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఇలా జాగ్రత్తగా రావాలన్నమాట దీని మీద. ఇది ప్లాట్ఫాము మనం బోట్లోకి ఎక్కడానికి. సో బోట్లన్నీ టై చేసి ఉంటాయన్నమాట ఈ ప్లాట్ఫామ్కి అనుకొని. సో మనకు మనని బట్టి, మన ఏజ్ని బట్టి వాళ్ళు ఆ బోట్లు సూట్ చేస్తారన్నమాట. కొంచెం పెద్దలు అనుకో వేరే బోటు, చిన్నపిల్లలు ఉంటే ఇంకొక బోటు, ఎందుకంటే భద్రతా పరంగా, ఎందుకంటే నీళ్ళలోకి వెళ్తున్నాం కాబట్టి. సో నీళ్ళలో ఏమి ఇష్యూ ఇబ్బంది లేకుండా ఎవరికి అని చూడండి. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి, అన్నీ లగ్జరీ హై బ్రాండ్ కార్లు, ల్యాండ్ క్రూజర్ కానించి అత్యంత విలువైన కార్లు కూడా వస్తుంటాయి ఈ ఏరియాకి. అన్నీ ఆఫ్ రోడ్ కార్లే ఉంటాయి ఎక్కువ మంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది, సో తన్ని లోపలికి తీసుకున్నాము మేము. తర్వాత నిదానంగా అందరు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు. చిన్నగా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కేస్తారు లోపలికి. లోపలికి దిగిన తర్వాత గేట్ ఓపెన్ చేసాము, ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు లోపలికి దిగారు. సో వచ్చిన తర్వాత మళ్ళీ గేట్ క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడే. అడిగో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి గేట్ క్లోజ్ చేసింది. తర్వాత పిల్లలు చూడండి, ఇక నీళ్ళను చూడంగానే ఎంత ఆనందంగా సంతోషపడతారు. సో మా బోట్ నడిపే మా దోస్త్ ఏమంటే, మా ఫ్రెండు, దాంట్లో కొంచెం పెట్రోల్ తక్కువ ఉంది, మన సేఫ్టీ రీజన్, ఎందుకంటే మధ్యలో పోయి ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ముందస్తుగా కొంచెం ఫ్యూయల్ టాపప్ చేసుకుందామని చెప్పి అన్నాడు. సరే టాపప్ చేయమని చెప్పాము, అతను ఇప్పుడు ఫ్యూయల్ని టాపప్ చేస్తున్నాడు దాంట్లో. సో టాపప్ చేయడానికి వచ్చాడు, తెలుసు కదా మన ఇండియాలో టీవీఎస్ మోటార్లలో 2T ఆయిల్ వేసినట్టు. అతను ఒక 2T ఆయిల్ చిన్న బాటిల్ తెచ్చాడు, దాంతోపాటు ఇది పెట్రోల్ పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చాడు. ఆ పెట్రోల్ క్యాన్ 20 లీటర్ కెపాసిటీ. ఆ బాటిల్ చాలా, అది ప్లాస్టిక్ది కాదు, యాక్చువల్ మెటల్ది, చాలా స్ట్రాంగ్ అన్నమాట. అది నార్మల్గా నేను ఈ దేశంలో నేను చాలా అలాంటివి చూశాను అన్నమాట నేను, ఎందుకంటే కొంతమంది కార్లు వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు అలాంటి ఒక 20-30 కార్లు పెట్టుకో, 2-3 డబ్బాలు పెట్టుకొని పోతాయి, ఎందుకంటే అక్కడ మధ్యలో ఆగిపోతుంది అని. సో ఇక్కడ చూడండి, చైనా దేశస్తులు వాళ్ళ పర్సనల్ బోటు తెచ్చుకున్నారు. వాళ్ళ పర్సనల్ బోటు తెచ్చుకొని ఈ నేలలో దిగితే 100 కోచే అవి వాళ్ళ పే చేయాలంట బోటింగ్ క్లబ్కి. సో ఆ విధంగా కూడా మనం, మనకు శాతమే మన దగ్గర డబ్బులు ఉండి, మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉంటే బోటు వాళ్ళు తెచ్చుకోవచ్చు ఇక్కడికి. మళ్ళీ అది భద్రత పరంగా ఎవరు విషయం, ఎవరు తీసుకోవాలి దీంట్లో. ఇంకా ఈ బోట్లో ప్రత్యేకత ఏంటంటే, లోపలే వాళ్ళు బ్రేక్ స్టాండ్ కూడా పెడతారు. అదే ఇప్పుడు కొంతమంది మామూలుగా ఈ బోట్లో ఎంజాయ్ చేయాలనుకున్నారనుకో, ఆ బ్రై స్టాండ్ చికెన్ తెచ్చుకొని దాంట్లోనే బ్రైలో పెట్టుకొని, బ్రై స్టాండ్లో పెట్టుకొని దీంట్లోనే తినుకుంటా వివరిస్తారన్నమాట ఈ వాటర్లో. సో ఇప్పుడే బోటు స్టార్ట్ అవుతుంది.
సో పిల్లలు బాగా చెప్పారు, చూడండి చిన్న పిల్లకాయ అంత లేదు ఈ మిషన్, చిన్న మిషన్ అది, కానీ ఒక 10 మంది మనుషుల్ని అట్లే లాక్కొని పోతుంది నీళ్ళల్లో, తీసుకొని పోతుంది. స్టార్ట్ చేశాడు, మనం ఆల్రెడీ మన ప్రయాణం మొదలైంది నీళ్ళల్లో. సో సెక్యూరిటీకి బాగా చెప్పేసాము, మేము అక్కడ వచ్చేసాము, నీళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. సో మేమైతే చాలాసార్లు వెళ్ళాము, ఎందుకంటే మేము ముఫులీరాలో ఉంటాము, ముఫులీరా టౌన్లో ఉంటాం కాబట్టి. సో మాకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా నేను ఇక్కడికి వెళ్ళమని చెప్పి చెబుతుంటాను, ఎందుకంటే చూడొచ్చు నేను, చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుంది, వాటర్ని పుష్ చేసుకుంటూ వెళ్తుందో చిన్న మోటార్. సో ఆ విధంగా లోపలికి వెళ్ళాము, ఇంకా చిన్నగా లోపలికి వెళ్తున్నాము, చూడండి ఎంత బాగుంటుందో లోపల. చాలా పెద్దదండి ఇది, పెద్ద చెరువు అనుకో మనం, చాలా పెద్ద చెరువు లాంటిది అనమాట ఇది. అంటే మనకి ఇండియాలో కొల్లేరు సరస్సు అంటారు కదా మన ఆంధ్రాలో, ఆ సరస్సు టైప్ అనమాట ఇది, ఈ ఈ వాటర్ ఉన్న ఏరియాని. సో లోపలికి పిల్లలు చాలా హ్యాపీగా సంతోషంగా, ఈవెన్ మా అమ్మాయి కూడా నీలకల్లే చూస్తుంది కానీ ఇటు చూడట్లేదు. చూడండి ఎన్నిసార్లు అరిచినా ఇటు చూడటం అనేది చాలా కష్టం. ఇంకా లాస్ట్కి ఏదో చూసింది, మళ్ళీ అంటే తిరిగదు నీళ్ళు, నీళ్ళు నీళ్ళు అంటే పిల్లలకి వాళ్ళని అభిమానం. సో అప్పుడప్పుడు ఇలాంటి ఏరియాలకు తీసుకెళ్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా పిలుస్తారు, చూడండి ఎంత అందమైన లొకేషన్ ఉందో. ఇది ఒక పెద్ద రెస్టారెంట్ అన్నమాట, ప్రస్తుతానికి కోవిడ్ ఇది వల్ల క్లోజ్ చేశారు, కానీ ఏదన్నా మన పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకోవాలంటే ముందే మనం బుక్ చేసుకుంటే అది ఓపెన్ చేస్తారు, మనం ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. సో ఇది ఒక రెస్టారెంట్, ఈ ముఫులీర బోటింగ్ క్లబ్లో ఉంటుంది లోపల. చూడండి ఎంత అందంగా, ఇప్పటి వరకు మేము ముఫులీర నుంచి బోటింగ్ క్లబ్లోకి ఎలా వచ్చాము, సో అక్కడి నుంచి బోట్ ఎక్కి నీళ్ళలోకి ఎలా వెళ్ళాము అనేది చెప్పామన్నమాట. సో ఇది పార్ట్ 1, మీకు త్వరలో పార్ట్ 2 వస్తాం, పిల్లలు ఆడుకునేది లోపల.